अंदर की नमस्कार ఈ రోజు వినాయక చవితి వ్రత కథను చదివి వినిపించబోతున్నాను। ఈ వ్రత కథ అనేది వివిధ పుస్తకాలలో వివిధ రకాలుగా ప్రచురింపబడినది। శ్రోతలు గమనించగలరని మనవి। శ్రీ వినాయక చవితి వ్రత కథ ప్రారంభః। శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భరత దేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ముళ్ళతోనూ కలిసి వనవాసం చేయుచు ఒకనాడు నైమిసారణ్యమునకు వెళ్ళెను। అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేకానేక పురాణ రహస్యములను బోధించుచున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దయాదుల చే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాము। ఈ కష్టములన్నీ గడచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు। ధర్మరాజా ఒకానొక సందర్భములో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయటం వలన సమస్తమైన విద్య విజయ వైభవాలను పుత్ర పౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారై సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు। అందుకు సమాధానంగా శివుడు నాయనా కుమారస్వామి సర్వ సంపత్కరము ఉత్తమము ఆయుష్కామర్ద సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతమనే దొకటున్నది। దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి। ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచియుడై నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు గాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరిచి విఘ్నేశ్వరుని ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్ప పత్రాదులతో పూజించి ధూప దీపాలను వెలగా నేరేడు చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకమునకు 21 ప్రకారము నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకు దక్షిణ తాంబూలాదులిచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి। మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని యథాశక్తిగా బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సంతుష్టపరచాలి। ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి। ఈ విధంగా షణ్ముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు। గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయటం వలననే తాను ప్రేమించిన నల మహారాజుని పెండ్లాడగలిగింది। విఘ్నేశ్వర జననము పూర్వ కాలములో గజాసురుడు అను గజ రూపము గల రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చి శివుడు అతని ఉదరములో నివాసం ఉండేటట్లుగా వరం ఇస్తాడు। కైలాసములో పార్వతీదేవి శివుని జాడ తెలియక కంగార పడుతూ అన్వేషించగా శివుడు గజాసురుని ఉదరమందు ఉన్నాడని తెలుసుకుని
శ్రీహరిని ప్రార్థించి ఎలాగైనా శివుని రక్షించి బయటకు తీసుకురమ్మని వేడుకుంది. అంతట శ్రీహరి శివుని వాహనమైన నందిని చిత్ర విచిత్రములుగా అలంకరించి గంగురెద్దుల మేళము వారిలా వేషము ధరించి గజాసురుని దగ్గరకు వెళ్ళి నందిని గంగురెద్దులా ఆడించి మెప్పించి వరము కోరుకునేలా చేశాడు. అంతట శ్రీహరి గజాసురునితోని ఉదరమునందున్న శివుడు కావాలి అని కోరగా వచ్చినవాడు శ్రీహరి అని కనిపెట్టి తనకు మరణం తప్పదని భావించాడు. శ్రీహరి ఆజ్ఞతో నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరము చీల్చగా అందులో నుండి శివుడు బయటకు వచ్చెను. అంతటా శివుడు గజాసురుని తలకు త్రిలోక ఆధిపత్యము ఇచ్చనని వరము ఇచ్చి గజాసురుని తలతో కైలాసమునకు వెళ్ళెను. వినాయకోత్పత్తి. కైలాసములో పార్వతి శివుని రాక గురించి తెలుసుకుని ఎంతో సంతోషించి స్వాగతం చెప్పుందుకై స్నాన అలంకారాలు ముగించే సమయంలో చేతిలో ఉన్న నలుగు పిండిని నడుచుతూ పతి పరాధ్యానములో ఉండి ఒక అందమైన బాలుడి ప్రతిమను చేసింది. ఆ ప్రతిమ అందంగా ఉన్న కారణంగా ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ బాలుణ్ణి గుమ్మం ముందు కూర్చోబెట్టి ఎవరినీ లోనికి రానివ్వద్దని తన అలంకరణ పూర్తి చేసుకు వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. కొంతసేపటికి శివుడు వచ్చాడు. కానీ గుమ్మానికి కావలిగా ఉన్న బాలుడు శివుడు ఎవరో తెలియక లోనికి ప్రవేశం లేదన్నాడు. ఇద్దరికీ వాగ్వివాదం కలిగింది. శివునికి తన ఇంట్లో తనకే అనుమతి లేదా అంటూ ఉగ్రుడై తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని నరికి వేశాడు. ఇంతలో పార్వతి వచ్చి శిరస్సు లేని బాలుని చూసి విలపించింది. శివుని ఎలాగైనా బాలుణ్ణి బ్రతికించమని వేడుకుంది. అందుకు ముందే గజాసురుణ్ణి సంహరించి తెచ్చిన శిరస్సును ఆ బాలుని మొండానికి అతికించి బాలుని బ్రతికించాడు. గజాసురుని శిరస్సుకు శాశ్వత త్రిలోక పూజితను కలిగిస్తానని ఇచ్చిన వరం ఇలా ఫలించింది. గణేశుడు గజానుడై త్రిలోక పూజితను దక్కించుకున్నాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు మునులు ఋషులు అందరూ కలిసి పరమేశ్వరుని వద్దకు వచ్చి విఘ్నాలకు అధిపతిని ఇమ్మని కోరారు. గణేశుడు తాను జ్యేష్ఠుడని కనుక తనకు ఆధిపత్యం ఇమ్మని తండ్రిని కోరాడు. కానీ కుమారస్వామి, నువ్వు మరగుజ్జివి, నువ్వేం అధిపతివి కాగలవు, తనను అధిపతిని చేయమని శివుణ్ణి ప్రార్థించాడు. అంతట శివుడు తన కుమారుల వాగ్వివాదాన్ని ఉద్దేశించి, మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లోకాలని పవిత్ర నదులలో స్నానం చేసి ముందుగా వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. కానీ గజానుడు అచేతనుడై అంత వేగంగా ముల్లోకాలని అన్ని నదులలో స్నానం చేసి రావడం కష్టమని దానికి ఉపాయం చెప్పమని తండ్రిని కోరాడు. అంత పార్వతీ పరమేశ్వరులు గజానుని సూక్ష్మబుద్ధికి మెచ్చి నారాయణ మంత్రము ఉపదేశించాడు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణి ఆధీనములు. అంటే నారాయణ మంత్ర ఆధీనములో జలాలన్నీ ఉంటాయి. గజానుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆ మంత్ర ప్రభావాన ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా కుమారస్వామి కన్నా ముందే గజానుడు స్థానం ఆచరించి ఎదురు పడేవాడు. ఇలా ముల్లోకాల్లో ఉన్న అన్ని నదులలో గజానుడే ముందుగా స్థానమాచరించడం చూచి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ అన్నగారిని చూసి ఆశ్చర్యపడి కుమారస్వామి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యాన్ని కోరాను, నన్ను క్షమించండి, ఆధిపత్య అర్హత అన్నగారికే దక్కుతుంది అని ప్రార్థించాడు. ఈ విధంగా గజానుడు విఘ్నములకు అధిపతి అయి విఘ్నేశ్వరునిగా
కొలువబడుతున్నాడు. శ్యమంత కోపాఖ్యానం సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తి మెచ్చి సూర్యుడు అతనికి శ్యమంతకమణిని ప్రసాదించాడు. ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును అడిగను. కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తు నేనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడొక సింహము అతనిని వధించి ఆ మణినొక మాంసఖండంగా భావించి ఎత్తుకుని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే బల్లోకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. కానీ శ్యమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారును లేవదీశాడు. ప్రజలంతా ఇది నమ్మసాగారు. ఆ వార్త విని బాధపడిన బలరాముని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడుకు, వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడటం వలన నాకు ఈ అపవాదు కలిగిందని చెప్పాడు. చవితి చంద్రుడికి అపవాదికి సంబంధమేమిటని బలరాముడు అడుగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. శ్రీ వినాయకుడు చంద్రుని శపించుట. శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకనొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జరూపుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడది చూచి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు, ఓరీ చవితి చంద్రుడా, ఈరోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనిందల పాలైపోవదురుగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకుని ఆ కథాక్షతలను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుంచి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుడి ప్రతిబింబం చూడటం వల్లనే ఈ అపనింద పడ్డాను. బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత వినాయకుడి వ్రతం చేయించాడు. వ్రతం చేసుకుని కథాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకుగాను బయలుదేరాడు. జాంబవత్యోపాఖ్యానము మరియు సత్యభామ పరిణయము. శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కళేబరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగుజాడలని చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవంతుడి జాడలు తెలుసుకుని అతని గుహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడి కూతురు జాంబవతి యొక్క క్రీడాలోక కేలికాందుకంగా కట్టి ఉంది ఈ శ్యమంతకమణి. దానిని తీసుకుపోయిన శ్రీకృష్ణుని జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. శ్యమంతకమణితో పాటు కూతురైన జాంబవంతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు. కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు. కృష్ణుడిని అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, వృతాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు, క్షీరసాగర మదనమప్పుడు దేవదానవులు, సీతాన్వేషణలో శ్రీరాముడు, కుష్టివ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయాయురారోగ్యాలను పొందాడు. తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపచేస్తాడు. గనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అంటారు. విద్యార్థులకు విద్యని, జయార్థులకు జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రులని ప్రసాదిస్తుంది ఈ వ్రతం. వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలో కూడా వైధవ్యాన్ని పొందరు.
కాబట్టి ధర్మరాజా నువ్వు ఈ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యములు పొందుదురు గాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణం ఇదండి వినాయక చవితి వ్రత కథ నా దగ్గర ఉండే పుస్తకంలో ఏ విధంగా ప్రచురింపబడి ఉన్నదో అదే విధంగా మీకు చదివించి వినిపించాను ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్టుగా గనుక అయితే దయచేసి మన్నించగలరు ఈ వ్రత కథను కొంచెం స్లోగా చదివాను మీకు సమయం లేనట్టుగా గనుక అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి దయచేసి వినగలరు స్లోగా చదవటం వల్ల ప్రతి పదం స్పష్టంగా వినిపిస్తుంది కదా అని స్లోగా చదివాను అంతేకాకుండా ఈ వీడియోలో చూపించిన వినాయక స్వామి ఫోటోస్ అన్నీ నేను గత సంవత్సరాలలో వినాయక చవితి పూజలో వినాయకునికి అలంకరించుకున్న ఫోటోస్ అండి వీటన్నింటినీ కలగలిపి వీడియో రూపంలో మార్చి వినాయక చవితి వ్రత కథను వినిపించినందుకు చాలా సంతోషంగా ఉన్నది అందరికీ ధన్యవాదములు అందరికీ వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు మనం చేసే పనిలో కలిగే విఘ్నాలన్నింటినీ తొలగించమని ఆ విఘ్ననాథుడిని ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు ధన్యవాదములు